చేయమంట ముంబైలో అడుగుపెట్టిందో గానీ మరి అక్కడ ఏం జరిగిందో ఏమో మాకు ఎవరు తెలియదు. ముంబై బెన్రు ముఖ్యమంత్రి గారు మారి ముంబై పోయేంతవరకు మంచిగా ఉండిరా. ముంబై పోయిండు రాజభవన్ అడుగుపెట్టిందంటే అతను తెలంగాణ ప్రయోజనాలను శాశ్వతంగా మహారాష్ట్ర తాగట పెట్టొచ్చున్నాడు. ముఖ్యమంత్రి గారి యొక్క అనాలోచిత ఆలోచన విధానంతో శాశ్వతంగా తెలంగాణ ప్రయోజనాలను పలిపెట్టడమే కాదు తెలంగాణను ఎడారిగా మార్చబోతుందని చెప్పి హెచ్చరిస్తోంది చెప్పండి అధ్యక్ష. అధ్యక్ష మిషన్ భగీరథ కింద ఆరు నూరైనా సరే ప్రభుత్వం దాన్ని అమలు చేసి తీర్తాం. అనుకున్న దానికంటే వేగంగా అనుకున్న దానికంటే ముందుగా 16 డిసెంబర్ నాటికి అధ్యక్ష ఈ ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 2016 డిసెంబర్ నాటికి చాలా సంతోషంగా సగర్భంగా నేను చెప్తా ఉన్నా అధ్యక్ష 6182 గ్రామాలకు మంచిని లేయబోతా ఉన్నాం. 12 మున్సిపాలిటీలకు కూడా వాటితో పాటు మంచిని లేయబోతా ఉన్నాం. మీ కళ్ళ ముందే జరుగుతుంది అధ్యక్ష.